నమస్కారం మాస ఫలితాలు జూన్ నెల కాను వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రంలో నాలుగవ పాదము అనురాధ నక్షత్రంలో మొత్తం నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రంలో మొత్తం నాలుగు పాదాలు కలిపి వృశ్చిక రాశికి చెందుతారు ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి ఈ ఫలితాలన్నీ కూడా ఒకటవ తేదీ నుండి జూన్ ఒకటి నుండి ముప్పై తేదీ వరకు ఉంటాయి ఈ ప్రకారంగా చూస్తే వృశ్చిక రాశి నుండి వివిధ రాశుల్లో సంచరిస్తున్నటువంటి గ్రహాలు కూడా మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి నుండి చతుర్థ స్థానమైనటువంటి కుంభరాశిలో ప్రస్తుతం శ్రేయశ్వరుడు సంచరిస్తున్నాడు అలాగే ఈ వృశ్చిక రాశి నుండి షష్ట స్థానమైనటువంటి మేషరాశిలో గురుడు రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి వారితో కూడా కలిపి జూన్ ఏడవ తేదీ వరకు బుధ గ్రహం అక్కడ సంచరిస్తుంది అటు పిమ్మట ఈ బుధగ్రహము జూన్ ఎనిమిదవ తేదీ నాడు సప్తమ స్థానమైనటువంటి వృషభ రాశిలోకి మారిపోయి అక్కడ ఆయన ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా సంచరిస్తాడు ఈ బుధుడు ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా సప్తమ స్థానమైనటువంటి వృషభ రాశిలో సంచరించి ఇరవై ఐదు నాడు అష్టమ స్థానమైనటువంటి మిథున రాశిలోకి మారిపోతాడు అక్కడ ఆయన ఈ నెల చివరంతా కూడా అక్కడే ఉంటాడు ఆ తరువాత సూర్యగ్రహము ఈ వృశ్చిక రాశి నుండి సప్తమ స్థానమైనటువంటి వృషభ రాశిలో సూర్యుడు జూన్ పదిహేనవ తేదీ వరకు కూడా సంచరించి స్థానమైనటువంటి మిథున రాశిలోకి జూన్ పదహారవ తేదీనాడు ఆయన మారిపోయి ఈ నెలంతా కూడా చివరిలో రెండవ భాగం అంతా కూడా మిథున రాశిలో అష్టమ స్థానంలో సంచరిస్తాడు ఇక వృశ్చిక రాశి నుండి నవమ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో కుజుడు మరియు శుక్రగ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి అలాగే ఈ వృశ్చిక రాశికి వ్యయస్థానమైనటువంటి తులారాశిలో కేతుగ్రహం సంచరిస్తుంది అటు పిమ్మట చంద్రుడు ఈ మాసమంతా కూడా రాశిలో తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించి అన్ని రాశులు తిరిగి వచ్చి మాసం పూర్తయ్యేంత వరకు కూడా ఆ అన్ని రాశులు తిరిగి వచ్చి తులారాశికి వచ్చి చేరిపోతాడు ఈ విధంగా ఈ గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలను జాగ్రత్తగా గమనించినప్పుడు గోచార ఫలాలు విశ్లేషణ చేసుకున్నప్పుడు ఈ వృశ్చిక రాశి వాళ్ళకు ముందుగా చతుర్థ స్థానంలో శనైశ్వరుడు సంచరిస్తున్నాడు ఆ శనైశ్వరుడు సంచరించేటటువంటి సందర్భంలో వాత రోగములు కాస్త ఇబ్బంది పెట్టబోతూ ఉన్నాయి ఈ వృశ్చిక రాశి వాళ్ళను అలాగే చతుర్థ స్థానం అనేది సౌఖ్యము లేదా సౌకర్యాల సంబంధించినటువంటి అంశము మాతృస్థానం సంబంధించినటువంటి అంశం కావచ్చు అలాగే ఇల్లు వాహనాలు గృహము ఇవన్నీ కూడా మనకు చతుర్థ సంబంధమైనటువంటి స్థానంలో ఉంటూ ఉంటాయి అక్కడ ఈ శనేశ్వరుడు మీరు అనుకున్నంతగా మీకు సహకరించేటటువంటి ప్రయత్నం చేయడు సహకరించేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఆరోగ్య విషయంలో కావచ్చు వాహనాలు నడిపే సందర్భంలో కావచ్చు ఇంటికి సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు సౌకర్యాలకు సంబంధించినటువంటి అంశాల్లో తప్పనిసరిగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అలాగే ఈ రకమైనటువంటి అంశాల్లో ముఖ్యమైన అంశాల్లో మీరు అనుకున్నదిగా జరగక వేరొకటి జరుగుతూ ఉండే సందర్భంలో కాస్త మనస్తాపాలు కూడా చోటు చేసుకునేందుకు అవకాశాలు అధికంగా ఉంటూ ఉంటాయి వివిధ రూపాల్లో భయాలు ఆందోళనలు ఎలాగో ఉన్నప్పటికీ కూడా వాటి గురించి ఎక్కువగా మదన పడటం ఎక్కువ ఆలోచించడం ఎక్కువగా భయపడటం వలన అనవసరమైనటువంటి నష్టాలు ఇబ్బందులే తప్పితే పెద్దగా వాటి వలన వచ్చేటటువంటి ప్రయోజనాలు ఉండవు అంటే ధైర్యంగా కనుక ఉన్నట్లయితే ఎలాంటి సమస్యలు కూడా మిమ్మల్ని ఏమి చేయలేవు ఎలాంటి భయాలు కూడా మిమ్మల్ని ఎదిరించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఇక ఉద్యోగస్తులు ఈ మాసంలో కాస్త తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి మీ పరిధిలో మీ పెద్దవారు అప్పచెప్పినటువంటి పనిని జాగ్రత్తగా పూర్తి చేస్తుంటే సరిపోతుంది అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకొని మీ గౌరవాన్ని మీకున్నటువంటి విలువను కోల్పోయేటటువంటి ప్రయత్నాలు చేయకూడదు అలాగని చెప్పేసి ప్రతి చిన్న విషయానికి అవసరం లేనటువంటి విషయాలకు తలదూర్చి ఏదో గొప్పగా సలహాలు ఇస్తున్నామనేటువంటి ప్రయత్నం కనుక మీరు చేసినట్లయితే మీరు మీ స్థానం నుండి మీరు అక్కడి నుండి మారిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి తద్వారా శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళనలు కూడా ఏర్పడి వివిధ రూపాల్లో కష్టాలు మీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉండవచ్చు ఇక సూర్యగ్రహము ఈ జూన్ నెలలో పదిహేనవ తేదీ వరకు కూడా సప్తమ స్థానమైనటువంటి వృషభ రాశిలో సంచరిస్తూ ఉంది ఈ సందర్భంలో వేర్వేరు రూపాల్లో స్నేహితులను బంధువులను కలుసుకుంటూ ఉంటారు దగ్గర వ్యక్తులతో సమావేశమయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉండేందుకు అవకాశాలు ఉంటూ ఉంటాయి జీవిత భాగస్వామితో అలాగే కుటుంబ పరంగా సంతానం విషయంలో కూడా ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఉత్సాహవంతమైనటువంటి పరిస్థితులు మిమ్మల్ని వేర్వేరు రూపాల్లో ముందుకు తీసుకువెళ్తూ ఉంటాయి ఒకవేళ మీరు బలహీనంగా కనిపిన కనిపించినా సరే లేదా ఏదో కోల్పోయినట్లుగా నిరుత్సాహంతో నిరాశతో కనిపించినట్లయితే పరిస్థితులు కూడా అలాగానే ఉండేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి చేపట్టినటువంటి పనుల్లో కాస్త ఒత్తిడి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి వేర్వేరు రూపాల్లో అనుకున్నటువంటి పనులు ఆలస్యమయ్యేటటువంటి సందర్భాలు కూడా ఉండేందుకు అవకాశాలు ఉంటూ ఉంటాయి ఇక జూన్ పదహారవ తేదీ నాడు ఈ సూర్యగ్రహము తన యొక్క సప్తమ స్థానమైనటువంటి వృషభ రాశిని వదిలి స్థానమైనటువంటి మిథున రాశిలో సంచరించేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో ప్రయాణం ఏదైతే ఉంటుందో ఆయన పదహారవ తేదీ నుండి కూడా ఈ నెలంతా అక్కడే సంచరించేటటువంటి అవకాశం ఉంటుంది మిథున రాశిలో అష్టమ స్థానంలో కాబట్టి ఈ సందర్భంలో వేరు వేరు రూపాల్లో కష్టములు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటాయి ఒక్కొక్కసారి ఆ కష్టాలు భరించలేనటువంటి స్థితికి కూడా చేరుకునే సందర్భాలు ఉంటూ ఉంటాయి ధైర్యాన్ని కొని తెచ్చుకోండి మానసికమైనటువంటి శక్తిని పెంచుకోవాలి ధ్యానం చేసేటటువంటి ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించి కురంగిపోకుండా మిమ్మల్ని మీరు ఒక ధైర్యవంతునిగా మిమ్మల్ని రూపొందించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి ఎవరు ఎన్ని రకాలుగా మాటలు అన్నప్పటికీ కూడా ఎన్నో రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మీరు కనుక మిమ్మల్ని మీరు ధైర్యవంతులు చేసి స్థిరమైనటువంటి ఆలోచనతో కనుక ఉన్నట్లయితే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారో వారే ఇబ్బంది పడేటటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి కాబట్టి మీ ధైర్యమే మీ ఆత్మవిశ్వాసమే మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడేటటువంటి కాపాడుతూ ఉంటుంది తప్పనిసరిగా కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి శక్తిని కూడా మీరు కలిగి ఉండేటటువంటి సందర్భం ఈ మాసంలో ఉంటుంది తద్వారా వేరు వేరు రూపాల్లో మీ బలహీనతలను చూసి మీకు కాస్త శత్రువులు కూడా పెరిగేటటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకుంటూ ఉండాలి అనవసరమైనటువంటి సలహాలు తగ్గించుకుంటూ ఉండాలి అనవసరమైనటువంటి చర్చా కార్యక్రమాలు తగ్గించుకుంటూ ఉండాలి ఖచ్చితంగా ఇలా చేసినట్లయితే మానసికమైనటువంటి బాధలు పడకుండా మానసికమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కోకుండా మనస్సును కాస్త కుదుటపరచుకునేటటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఇక ఈ వృశ్చిక రాశి నుండి నవమ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో కుజుడు మరియు శుక్రగ్రహాలు ఇద్దరు కూడా అక్కడే సంచరిస్తూ ఉన్నాడు ఈ సందర్భంలో ఈ కుజ శుక్రుల యొక్క గోచార ఫలాలు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు మీకు కుజగ్రహం ఇచ్చేటటువంటి ఫలితాల విషయంలో కాస్త ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి లోటుపాట్లు పెరిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి ఒక్కొక్కసారి దారిద్ర్యంతో కూడినటువంటి సందర్భాలు అంటే ఖర్చు చేద్దామంటే అవసరానికి ఒక వంద రూపాయలు కూడా దొరకనటువంటి పరిస్థితి ఒక్కొక్క రోజు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కానీ ఆ మరునాడే చూస్తే ఈ వందకు పది రెట్లు వెయ్యి రూపాయలు కూడా మీ దగ్గర ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కానీ ఆ క్షణానికి ధనం లేనటువంటి పరిస్థితులు మిమ్మల్ని కాస్త మానసికంగా వెంటాడేటటువంటి వేధించేటటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి భవిష్యత్తు అవసరాల కోసం ఎప్పుడు కూడా ధనాన్ని మీరు పొదుపు చేసుకుంటూ మీ అవసరాలకు సిద్ధంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి అలాగనక చేయనట్లయితే వివిధ రూపాలు సమస్యలతో పాటు గౌరవహాని కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉంటుంటాయి ఈ గౌరవహాని ఈ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మానసికం మీద దాడి చేసి అనారోగ్యంపై చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రభావాన్ని చూపించేటటువంటి పరిస్థితి చేర్పరుస్తుంది తద్వారా వివిధ రూపాల్లో కష్టాలు కావచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో స్థానచరణ మార్పులు కూడా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఇక ఇదే రాశిలో అంటే వృశ్చిక రాశి నుండి నవమ స్థానమైనటువంటి కర్కాటక రాశిలోనే ఇంకొక గ్రహం శుక్రుడు సంచరిస్తూ ఉన్నాడు ఈ శుక్రగ్రహం యొక్క వలన కాస్త నూతనమైనటువంటి వస్తువు ఆభరణ ప్రాప్తిని పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి ఎవరైతే ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపిస్తూ ఉంటారో వారి యొక్క అనారోగ్యాలు తొందరగా తగ్గించేటటువంటి ప్రయత్నం కూడా శుక్రుడు వారు చేస్తూ ఉంటారు గురువులను దర్శనం చేసుకోవటం గురువులకు సహాయ సహకారంగా ఉండటం అలాగే గురువులు ఇచ్చేటటువంటి సలహాలను ఎవరైతే ఉత్తమంగా పాటిస్తూ ఉంటారో వారందరూ కూడా ఇబ్బందుల నుండి బయటపడేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి తమ తమ ఆచార సంప్రదాయాలను తమ తమ జాతులకు సంబంధించినటువంటి అంశాల్లో ఎవరైతే గౌరవంగా తమ తమ ఆలోచనను ముందుకు తీసుకువెళ్లాలనే ప్రయత్నం చేస్తుంటారో వారందరికీ కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన వారందరికీ కూడా ఏదో ఒక మాటల వలన ఏదో ఒక ఆరోపణల వలన ఎదుటి వారిని ఇబ్బంది పెట్టి తామేదో సామె సాధించాము తామే గొప్ప అనేటటువంటి భావనతో కనుక ఉన్నటువంటి వారందరికీ కూడా అవి ఇబ్బంది పెట్టేటటువంటి సందర్భాలు కూడా ఉండేందుకు ఏమాత్రం కూడా సంశయం అవసరం లేదు కాబట్టి మీ పరిధిలో మీరు ఉంటూ నిజాయితీగా వ్యవహరించేటటువంటి తత్వం అందరినీ గౌరవించడం అందరినీ కలుపుకొనిపోయేటటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే చాలా ఉత్తమంగా ఉండేందుకు అవకాశాలు ఉంటూ ఉంటాయి ఇక ఈ వృశ్చిక రాశి నుండి వ్యయస్థానమైనటువంటి తులారాశిలో కేతుగ్రహం సంచరిస్తుంది ఈ కేతుగ్రహం సంచరించేటటువంటి కాలంలో వేర్వేరు రూపాల్లో ఇందాక చెప్పుకున్నట్లుగా ఆర్థిక సంబంధమైనటువంటి ప్రభావాలు కాస్త విపరీతంగా ఉంటూ ఉంటాయి ధనం దాచుకున్నటువంటి వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ దుబారా ఖర్చులు చేసేటటువంటి వాళ్ళు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఉన్నటువంటి వారు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే జ్ఞానము విషయంలో మంచి చెడు లేక విచక్షణ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కొందరు మిమ్మల్ని మభ్యపెట్టి ఎదుటివారిపైన ఆరోపణలు గుప్పించేటటువంటి ప్రయత్నం మీ నుండి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరు మంచి ఎవరు చెడు అనేటటువంటి విచక్షణ జ్ఞానాన్ని మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలి లేనట్లయితే మీ పైన నిందారోపణలు ఏర్పడుతూ ఉంటాయి మిమ్మల్ని తక్కువ చేసి చూసేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి మీకున్నటువంటి గౌరవాలు తగ్గిపోతూ ఉంటాయి మీకున్నటువంటి మాట విలువ కూడా తగ్గిపోయేటటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి చేపట్టినటువంటి పనుల్లో అవాంతరములు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆలస్యాలు ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి వ్యతిరేకులు పెరుగుతూ ఉంటారు శత్రువుల వలన మానసికమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది తద్వారా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆలస్యం కావటం ఆగిపోవటం వాయిదా పడటం ఇత్యాది సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి నిజాయితీగా వ్యవహరించండి ధైర్యంగా వ్యవహరించండి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోండి ఆరోగ్య విషయాలను జాగ్రత్తగా కాపాడుకోండి కుటుంబ విలువలను గౌరవిస్తూ వాటిని మరింత వృద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఈ మాసంలో వృశ్చిక రాశి వార్లకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ముఖ్యంగా ఈ మాసంలో ఈ వృశ్చిక వాళ్ళు నవగ్రహ అర్చన చేసుకోవటం నవగ్రహ ఆలయాలను దర్శనం చేసుకోవటం ప్రదక్షిణ చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది అంతేకాకుండా స్థానంలో బుధుడు అలాగే సూర్యగ్రహాలు సంచరించేటటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఈ సందర్భంలో మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు గౌరవాన్ని కోల్పోకుండా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవటం పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది అలాగే అయిష్టత ఏదైతే ఉంటుందో నిరాసక్త ఏదైతే ఉంటుందో నిరాశలు ఏవైతే ఉంటుంటాయో అవి తగ్గించుకునేటటువంటి క్రమంలో మీరు చేపట్టేటటువంటి పనుల్లో చక్కని అభివృద్ధిని సాధించుకునేటటువంటి ప్రయత్నంలో ఓం గం గణపతయే నమ అనేటటువంటి నామాన్ని నిరంతరం జపం చేసుకుంటుంటూ గణపతి ఆలయాలను దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి ఈ మాసంలో అన్ని విధాలుగా మీరు అనుకున్నటువంటి విధంగా శుభ ఫలితాలను పొందవచ్చు ఇవి ఈ జూన్ నెలకు కాను రాశి వారి యొక్క గోచార ఫలాలు స్వస్తి